సమర్పించిన చేసి కలెక్టర్ ప్రజావరణ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం రోజున నిర్వహించిన ప్రజావాణి ఆధ్వర్యంలో నూట ఇరవై రెండు దరఖాస్తులను స్వీకరించారు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులు రాగా ఉపాధి కల్పన మున్సిపల్ డిఆర్డీఓ ఎంపీడీఓ విద్యాశాఖకు సంబంధించి మిగతా దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు వేములో ఆర్డీఓ రాజేశ్వర్ తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు ప్రజావాణిలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు